సుమంత్రి గారు అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలండి. చంద్రబాబు గారు ఎందుకు అదయ్య? దేనికి ఏ విషయంలో సరే అయ్యా, వైఎస్ఆర్ జగన్ పరిపాలన చూస్తాం 5 సంవత్సరాలు అయిపోయింది ఇంకా. దాని మీద మందు గురించి ఆడిని పక్కన పెట్టండి, పరిపాలన విధానం బాగాలేదు. ఎందుకు ఎందుకు బాగలేదు అంటారు? మంచి రకరకాల పథకాలు ఇస్తున్నారు. పథకాలు అంటే పనికిమాల పథకాలు ఎందుకండి? శుభ్రం రోడ్డు లేదు, శుభ్రం ఇది లేదు, వీటి ఉపయోగం ఉంటుంది ఇప్పుడు. మరి వైజాగ్ రాజధాని చేస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా బాగా అభివృద్ధి జరుగుతుంది. రాజధాని ఇంక అవ్వదండి, ఇంక అవ్వలేదు దానికి ఎందుకు అవ్వదంటారా? మరి పరిపాలన రాజధాని మెయిన్ రాజధాని ఇదే చేస్తున్నారు కదా, అవ్వదానికి ఎందుకండి? 3 నెలల పరిపాలనకి ఎందుకు అనవసరం? చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటారు? చంద్రబాబు వస్తారు మళ్ళీ ఈసారి చోడవరం నియోజకవర్గంలో ఏ జెండా రెప్రెపలాడారు? చోడవరం నియోజకవర్గం అయితే ఓన్లీ టీడీపీ. ఇక్కడ టీడీపీయే బాబు. జనసేన ఎలా ఉంటుంది అంటే పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చే బెటర్ అంటారు టీడీపీకి ఇచ్చే బెటర్? జనసేనకి నాయకులు ఇక్కడ టీడీపీకి ఇస్తారు. టీడీపీకి ఛాన్స్ ఉందంటారు ఇక్కడ? ఛాన్స్ ఫుల్ ఛాన్స్. అనకాపల్లి జిల్లాకి 5 సీట్లు టీడీపీ. ఓకే, నేను 10 దిం కాసుకుని ఈరోజు 10 దిం కాయగలను నేను. అనకాపల్లి జిల్లాకి నర్సీపట్నం, అనకాపల్లి, చోడవరం, ఆకిరేపేట, యలమంచి ఇస్తే జనసేన సీట్ ఇస్తారు అంతే. ఇది పెందుర్తి కూడా జనసేన అంటున్నారు. మా జిల్లా చెప్తున్నాను, మా జిల్లా అనకాపల్లి జిల్లా, మాది ఒక సీటు మాత్రం మా పూడి ముచ్చాడు గ్యారెంటీ. అది మాడుగు నియోజకవర్గం అంటే ఆయన వర్కులు చేసి ఎంపీ ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? ఎంపీ టీడీపీ ఏదో తగిలుతాడు, ఎంపీ గెలుస్తారు. ఇంకా జిల్లాలు చెప్పిన అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, ఆకిరేపేట, యలమంచి, 5 పక్క టీడీపీ. మాడుగులు మాత్రం వైఎస్ఆర్ వస్తుంది. కొంచెం ఆయన బూడి పనులు చేశాడు, ఆయన పేరు చేశాడు, పనులు చేశాడు, ఆయన ఆయన పేరు అయితే వినపడుతుంది. మిగతా అన్ని కూడా ఏవి రావు ఇక్కడ. చోడవరం అస్సలు రాదు, ఏ క్యాండిడేట్ వచ్చినా సరే వైఎస్ఆర్ రాదు ఇక్కడ.